దేశవ్యాప్తంగా నెల రోజుల నుంచి టమాటా ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకవైపు నార్త్ సైడ్ హెవీ ఫ్లడ్స్ రావడం వల్ల కూడా ఎక్కడికక్కడ దిగుమతులు ఆగిపోయాయి. ఈ తరుణంలోనే తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు వచ్చి పంట నష్టాన్ని బాగా వచ్చింది. దీంతో ఇప్పట్లో టమాటా ధరలు తగ్గే ఛాన్సెస్ అయితే మనకు కనిపించడం లేదు. ప్రస్తుతం నేను మెహదీపట్నం రైతు బజార్లో ఉన్నాను. ఒక్కసారి ఇక్కడ టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో కూడా వ్యాపారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు కేజీ టమాటా ధర ఎంత ఉంది మార్కెట్లో? మార్కెట్లో చూడండి, బయట 150-200 అమ్ముతారు. పావు కిలో 80 రూపీస్, పావు కిలో 70 రూపీస్ ఇట్లా అమ్ముతారు. 200 కిలో అమ్ముతారు మార్కెట్లో. ఇప్పుడు మహజీద్ నగర్ నాగరెడ్డి రైతు పండించిన రైతు, టమాటా పండించిన రైతే ఇప్పుడు మాకు రేట్ వచ్చినప్పుడు మాకు మంచిగా ఉంటుండే మేడం. మేమే కస్టమర్ని రైతులని బయట కొనుక్కుంటున్నారు, 200 లీటర్ ఎందుకు కొనుక్కుంటున్నాను అని ఆయన బాధపడుతున్నాడు. అదిగాక బెండకాయ కూడా వచ్చేసి మార్కెట్లో 40 రూపాయలు అవుతుంది, లీటర్ అంతా 45 రాస్తున్నారు. అది ఇది వీళ్ళు రాసే మా గవర్నమెంట్ మనది బోయినపల్లి మార్కెట్ నుంచి ట్యాక్సీ వస్తుంది అన్నమాట. వీళ్ళు 50 రేటు పోయి బోర్డెట్ అమ్మాలంటారు. ఇప్పుడు కస్టమర్ వచ్చి బయట ఏ రేటు వాళ్ళకి తెలియదు. ఈ టమాటా బాక్స్ వచ్చేసి 3600, మనకి ఎంత పడుతుంది? 130-120 పడుతుంది. ఇక్కడ వచ్చేసి 120 అంటే కస్టమర్స్ ఏమంటారు, అట్లా కాదు 90 రూపీస్ బోర్డు మీద రాసి బోర్డు మీద రేట్ వేయాలంటే మేము ఏమి చెప్తాం సార్, ఇక్కడ ట్యాక్సీ రాసింది సార్, బోయినపల్లి మార్కెట్ నుంచి వస్తుంది, ఇక్కడ రైట్ నుంచి రావు సార్, గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారు కదా వాళ్ళు రాస్తారు మేడం అని మేము చెప్తా, వాళ్ళు రిపేర్ చేసుకోరు, మాకు బోరెట్ ఇస్తారా ఇవని వాళ్ళు మా దగ్గర కొట్లాడతారు మేడం. అయినా రేట్లు కూడా చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇలా మటు గుడి మార్కప్పుల దొండకాయ 20 రూపీస్ కిలో అమ్మేది, 20 రూపీస్ ఖరీదు అవుతుంది. మేము ఎలా అమ్మాలి మేడం? అన్నీ కొట్టుకుపోయినాయి, బెండకాయలు సామాన్లు అన్నీ కొట్టుకుపోయినాయి. వ్యవసాయాలందరూ రైతులు ఏడుస్తున్నారు అన్నమాట. దాదాపు 20 రోజుల నుంచి కూడా టమాటా ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని కూడా ఎప్పటి నుంచో చెప్తున్నారు, అయినప్పటికీ తగ్గటం లేదు. ఎందుకని? ఈ టమాటా తగ్గదు, ఇంకొక నెల ఇంకా వర్షాలు బాగా పడ్డాయి అనుకో ఇంకా పెరిగిపోతుంది. 250 దాకా అవుతుంది కేజీ బయట అయితే. సూపర్ మార్కెట్లో ఎక్కడైనా మార్కెట్లోనే కానీ బండి పినైనా కూడా ఎక్కడైనా రేటు పెరిగిపోతుంది. క్యాలీఫ్లవర్ వచ్చేసి బస్తా 200 బస్తా ఉంటుండే, ఇప్పుడు 500 బస్తా అయిపోయింది. అది వచ్చేసి మీకు 500 బస్తా అంటే 45 రూపీస్ క్యాలీఫ్లవర్ పడుతుంది. మీకు బోర్డు మీద ఎంత రాస్తారు? 35-30 రూపాయలు రాస్తారు. కస్టమర్స్ వచ్చేయమంటారు బోర్డు మీద ఎంత రాసిందని అడుగుతారు. వాళ్ళకి మీరు రిక్వెస్ట్ చెప్పలేక పోతుంటారు. వాళ్ళు ఏమంటారు అంటే మీరు బరాబరి రేట్ అమ్ముతారు, బోర్డు రేట్ అమ్మాలి మీరు, ఆ రేట్ ఎందుకు అమ్మారు అంటే సార్ పడదు సార్ అంటే అది కొంతమంది అర్థం చేసుకుంటారు కూడా. చలో అబ్బా ఈ వర్షం ఖరాబ్ అవుతున్నాయని వాళ్ళు పంట నష్టమైన రైతు అని చెప్తారు మేడం. వాళ్ళు విన్నారు ఇది అది బస్తా 500 వస్తాయి. ఇప్పుడు పువ్వు ఎంత? 45 రూపాయలు పువ్వు అమ్ముతున్నాయి. 50 రూపాయలు పువ్వు అంటే లైన్లో పోవాలి అది. అందుకే క్యాలీఫ్లవర్ కూడా మురిగిపోతుంది. అందుకే మంచి మంచి రేట్ పెట్టి వస్తున్నాయి. అది బెంగళూరు నుంచి వస్తున్నాయి, ఈ ఢిల్లీ గాజర్ కానీ అవి వచ్చినప్పుడు రేట్లు పెరుగుతాయన్నమాట. రైతు టమాటా వచ్చినప్పుడు తక్కువ ఉంటుంది, ఇప్పుడు వ్యాపారస్తులు అమ్ముతున్నప్పుడు రేట్లు పెరుగుతాయి. ఉల్లిగడ్డ కూడా బాగా గమనించండి, వర్షాలు వచ్చినాయి కదా ఉల్లిగడ్డ 120 రూపీస్ కేజీ అవుతుంది. చూడండి ఈ 2 నెలల్లో ఉల్లిగడ్డ రేటు పెరగలేదు అనుకో, ఇప్పుడు 200-400 కిలోలు అమ్ముతారు. ఒక 2-3 రోజులు ఆగండి, ఉల్లిగడ్డ 40 రూపాయలు కిలో అమ్ముతారు. రాష్ట్రంలో 10 రోజుల పాటు కూడా కంటిన్యూస్గా వర్షాలు వచ్చాయి, చాలా చోట్ల కూడా వరదలు వచ్చాయి. సో దీని ఎఫెక్ట్ ఏ విధంగా పడింది కూరగాయల పైన? ఎఫెక్ట్ పడింది అంటే ఓన్లీ టమాటో, పచ్చిమిర్చి కూడా. పచ్చిమిర్చి 60 రూపీస్ అవుతుంది, ఇక్కడ పావు కిలో 28 రూపీస్ కేజీ అమ్ముతారు. కస్టమర్లు ఏమంటారు పావు కిలో కావాలి అంటారు. ఇప్పుడు కిలో తినే వాళ్ళు ఏం చేస్తారు, ఊడల వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇట్లా మురిగిపోయిన సరుకు తీసుకోపోతారు, వాళ్ళకు పెడతారు. అది వాళ్ళకి తినే వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళకి తెచ్చు. ఇక వాళ్ళు కూడా ఏం చేస్తారు, రేటు పెట్టి కూడా వాళ్ళు పెట్టలేరు కూడా హోటల్ వాళ్ళు. ఆ హోటల్ పనిచేసుకోవాల్సి వస్తుంది. ఇది కస్టమర్స్ ఏమంటున్నారు, వాళ్ళ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది పెరుగుతున్న రేట్ల పట్ల? కస్టమర్స్ కూడా షేక్ అయిపోతున్నారు, ఇంత రేటు ఎందుకు ఇంత మాట. వాళ్ళు విపరీతంగా అనుకుంటారు, ఇంత రేటు ఎందుకు అవుతుంది అని, ఇంత లైవ్ ఎందుకు అవుతుంది టమాటా అని కస్టమర్ కూడా బాధపడుతున్నారు. అయితే టమాటా తినే బదులు ఒక చింతపండు రెక్కలు వేసుకొని పప్పు చేసుకొని అది తిందామని వాళ్ళు అనుకుంటున్నారు. అది పులిపోయి అది పులిపోయి మేడం అని అలా అనుకుంటున్నారు. రేట్స్ పెరగక ముందు ఒక బాక్స్ ఎంతకు వచ్చేది, ఇప్పుడు ఎంత పడుతుంది బాక్స్? బాక్స్ 300 బాక్స్ అంటే మనకు 12 రూపీస్ పడుతుంది. 12-12-24 అంటే 28-27 కేజీస్ వస్తుంది. 1.5 ఫిట్ తీసినా కూడా 25 ఖచ్చితంగా వస్తుంది. ఇంట్లో 2 కిలో డ్యామేజ్ అవుతుంది. మన చేయకి ఎందుకు వస్తాయి అంటే 24 కిలోలు చేయకు వస్తుంది. 24 కిలో చేయకు వస్తుంది మనకి టై టమాటో. ఇంకా డ్యామేజ్ ఇట్లా డ్యామేజ్ వస్తుంది, 50 రూపాయలు 10 రూపాయలు ఆసేపు. ఇది హోటల్లో తీసుకెళ్తారు. ఇప్పుడు వచ్చిన సరుకు కూడా డిమాండ్ ఉందా ఏ విధంగా, అంటే రేట్స్ ఎక్కువ ఉన్నాయి కదా కొంటున్నారా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు కొన్న ఫీలింగ్ అంటే వాళ్ళు బాధపడుతున్నారు మేడం, ఎందుకు టమాటా ఇంత రేట్ ఎందుకు కొనాలని వీళ్ళు బాధపడుతున్నారు, టెస్టర్లు కూడా బాధపడుతున్నారు. ఇది ట్యాక్సీ కట్టాలంటే సేట్లు బాధపడుతున్నారు, ఇంత రేట్ ఎందుకు అమ్ముతున్నాం అని. శేఖర్ గౌడ్ అని గుడ్డి మాలిక అప్పుడు ఉంటాడు మా సేట్, ఆయన ఏదైనా అంటాడు 3500 బాక్స్ ఓవర్ కొంటారు రా కొంటలేరు రా అంటాడు.
అంటే కోతేసాడు అని కోతేసాడు అంటే మరి రైతుబార ఎంత అమ్ముతారు అంటే 100 రూపాయలు అమ్ముతాడు అన్న, బయట 200 150 అమ్ముతారు కదా అంటే అవుతాడు అన్న. నిన్న మా ఇంటికి నిన్న యాక్చువల్లీ 50 రూపీస్ హాఫ్ కేజీ ఉండవేనా టమాటా, ఇక్కడ మన షాపబట్ ఎంపుతారు గుడి మలకాపూర్ పోతుంటే 50 రూపీస్ హాఫ్ కేజీ ఉండవేనే. ఈ టమాటా ఇంతకంటే చిన్నగా ఉంది, ఇట్లా ఉంది టమాటో. ఇంతకుముందు ఎన్ని టన్నులు మీరు దిగుబడి చేసుకునేవారు, ఇప్పుడు ఎంత ఎన్ని టన్నులు కొంటున్నారు టమాటోస్? మేము ఒక 30-40 బాక్సులు వస్తున్నాయి మా దగ్గర, 30-40 బాక్సులు వస్తున్నాయి. 3600 అంటే కూడా చాలా బాధ ఉంటుంది. ఇప్పుడు టమాటా పచ్చిమిర్చేనా, మార్కెట్లో వేరే కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయి? గోకరకాయ ఇలా 45-25 బాగలేదు, మాకు బాగాలేదు. పచ్చిమిర్చి వచ్చేసి మార్కెట్లో హోల్సేల్ మార్కెట్లో గుడి మలకాపూర్ మార్కెట్ చెప్తున్నా, పచ్చిమిర్చి వచ్చేసి 45-60-65 అవుతుంది. బీన్స్ వచ్చేసి 120-150 దాకా అవుతుంది, పెన్సి బెంగళూరు బీన్స్. మన బెండకాయ వచ్చేసి 45-25 అవుతుంది, ఒక 60 అంటే కొనరు. ఈ రేట్స్ కూడా పెరిగాయా మిగతా కూరగాయల ధరలు కూడా? పెరిగినాయి మేడం, అన్ని పెరిగినాయి. బెండకాయ పెరిగింది, దొండకాయ పెరిగింది, బీరకాయ పెరిగింది. బీరకాయ 60 రూపాయలు కిలో, ఇక్కడ 70 అంటే కొనరు. అది ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా ఇంత రేట్స్ పెరిగాయి ఈ సంవత్సరం ఇలా పెరిగాయా? ఈ సంవత్సరమే పెరిగింది, ఇంతకుముందు పెరగలేవు. టమాటా బిడ్డ నా లైఫ్లో ఫస్ట్ టైం చెప్తున్నాను. నిన్ను చిన్న ఉన్నప్పటి నుంచి మార్కెట్లో నాది 53 ఇయర్స్ బ్యాక్, 30 రూపాయలకు వర్క్ చేసిన షాప్ అయినా అప్పటి నుంచి టమాటా నా జిందగీలో చూడలేదు. మా అంటే 40 రూపీస్ దాకా చూసిన, ఇది 150 దాకా 100 దాకా అయింది నా లైఫ్లో ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను. ఇది ఈ విధంగా కూడా ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా కూడా ఈ సంవత్సరం కూడా కూరగాయలు అన్ని కూరగాయలు టమాటా మిర్చే కాకుండా మార్కెట్లో ఉన్న ప్రతి కూరగాయలు కూడా చాలా ఎక్కువ స్థాయికి చేరాయని కూడా, దీంతో కస్టమర్లు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కూడా, ఎవరు కూడా వచ్చి కొనుక్కోవడం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ కూరగాయలు కొనే బదులు నాన్ వెజ్ కొనుక్కోవడం బెటర్ అని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని కూడా ఇక్కడ ఉన్న వ్యాపారులు అయితే చెప్తున్నారు.